వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి మన ముందు రెనాల్ట్ క్విడ్ అయితే ఉంది అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అలాగే దీని ఇంటీరియర్ ఎలా ఉంది ఎక్స్టీరియర్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే నేనైతే మీకు చెప్పబోతున్నాను యూన్ ముందుగా వచ్చేసి దీని డిఆర్ఎల్స్ చూసుకున్నట్లయితే చాలా అయితే వీలైతే చేంజ్ చేసేసారు చూడడానికి కూడా కొంచెం ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది అలాగే ఇంక్లూడెడ్ టర్న్ ఇండికేటర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే దీనికి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే బాటమ్ ప్రొవైడ్ చేశారు అవి కూడా హాలాజన్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నట్టయితే క్రోమ్ బ్రాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ సైడ్ వీళ్ళు ఇది టర్న్ ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే మనకు స్పెసిఫిక్గా చూస్తే కానీ అవి ఉన్నాయి ప్లేస్ చేస్తున్నారు అనేది మనకైతే కనిపించదు అలాగే దీనికి రైట్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ వీల్ దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే దీన్ని వీల్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు స్టీల్ డ్రమ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అవి వచ్చేసి అలాయ్ వీల్స్ లాగా లుక్ అయితే కనిపిస్తుంది కానీ అలాయ్ వీల్స్ అయితే కావు అలాగే దీనికి మనం మిరర్స్ చూసుకున్నట్లయితే మనకు కొంచెం ప్రీమియం లుక్ అండ్ గ్రాసిక్ అయితే కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి మాన్యువల్ అయితే మనమైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే దీనికి మనం ఫ్యూయల్ ట్యాంక్ అయితే వీళ్ళైతే రైట్ సైడ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు దీన్ని వచ్చేసి మనకు బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే కొంచెం ఎటువంటి కొంచెం విటార బ్రాజ ఎలా అయితే ఉంటుందో అలా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఇక్కడ ఆర్ఎక్స్టీ బ్యాడ్జింగ్ అయితే మీరైతే చూడొచ్చు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే ఫుల్లీ బ్యాక్ ప్రొఫైల్ అయితే ఇప్పుడు నేనైతే మీకు అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో చూడండి బ్యాక్ ప్రొఫైల్ అనేది పాత క్విడ్కి కొత్త క్విడ్కి చాలా చేంజ్ అయితే చూసేసారు వెనకాల క్విడ్ బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు అక్కడే ఉంది కానీ చేంజ్ అయితే చేయలేదు వీళ్ళు దీనిలో వచ్చేసి రెవో పార్కింగ్ సెన్సర్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే బ్యాక్ సైడ్ రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా అయితే వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే దీన్ని ఒకసారి బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంత బూట్ అయితే దీనిలో అయితే అవైలబిలిటీ ఉందనేది చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే దీనిలో వచ్చేసి పాత క్విడ్కి దీనికి చాలా అయితే చేంజ్ చేశారు బూట్ స్పేస్ కూడా చాలా అయితే ఇంక్రీజ్ చేశారు దీనిలో వచ్చేసి మనకు టూ సెవెంటీ నైన్ బూ బూట్ స్పేస్ అయితే వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు దీని కింద వచ్చేసి మనకు స్పేర్ వీల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫైన్ కూడా వచ్చేసి రో అయితే ప్రొవైడ్ చేస్తారు ఎక్స్ట్రా లగేజ్ అనేది క్యారీ చేసుకునే దానికోసం అయితే అలాగే బైక్ సైడ్ టైర్ లైట్ అయితే చూసుకోవచ్చు మీరు ఇంక్లూడెడ్ విత్ విండో అయితే ఉంది డోర్ క్లోజ్ చేసేసి మనం ఫ్రెండ్ సైడ్ అయితే వెళ్ళిపోదాం మనం లోపల డ్రైవర్ సైడ్ ఇంటీరియర్ ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం ఓపెన్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లోపల ఇంటీరి ఎంటర్ అవగానే కొంచెం ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది దీనికి స్టీరింగ్లో చూడండి స్టీరింగ్లో వచ్చేసి మనకు రనాల్డో బ్యాడ్జింగ్ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్టీరింగ్ కూడా కొంచెం స్పోర్టీ లుక్ అయితే కనిపిస్తుంది అలాగే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావడం వల్ల దీనిలో వచ్చేసి వీళ్ళు బ్రేక్ అలాగే ఎక్సలేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో చూడొచ్చు మీరు ఇలా చూసినట్లయితే అలాగే దీనికి వచ్చేసి మనకు ఫ్యూజ్ బాక్స్ అయితే రైట్ సైడ్ అయితే డ్రైవర్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఏసీ వెన్స్ అయితే చూడొచ్చు మీరు డ్రైవర్ సైడ్వి అలాగే మనకు బాండేట్ ఓపెన్ చేయడానికి లివర్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే డ్రైవర్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే దీనికి వచ్చేసి మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది ఇది సో అలాగే ఇక్కడ ఏసీ కంట్రోలర్స్ అయితే వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు డాష్ బోర్డ్లోని ఇంక్లూడెడ్తో ఇదైతే మాన్యువల్ అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకు డ్రైవ్ మోడ్ అలాగే రివర్స్ మోడ్స్ అని సెట్ చేసుకునే దానికి నాబ్ అయితే ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేసేసారు అలాగే యూఎస్బీ డ్రైవ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు డాష్ బోర్డ్లోనే అలాగే గ్లవ్ బాక్స్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తున్నారు అలాగే క్విట్ బ్యాడ్జింగ్ మోడ్ అయితే వీళ్ళైతే చూ చూపిస్తున్నారు డాష్ బోర్డు మీద సో ఇదో ఇక్కడ నుంచి అయితే మనం వచ్చేసి విండోస్ అయితే మాన్యువల్ అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే దీనికి లాక్ అన్లాక్ చేసేదానికి వచ్చేసి క్రోమింగ్ అయితే చూపిస్తున్నారు అలాగే డ్రైవర్ సైడ్ అయితే బాటిల్స్ పెట్టుకునే స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ కీ ఆన్ చేసి దీని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎలా ఉందో చూద్దాం మనం చూడొచ్చు ఇక్కడ కూడా మీకు ఫస్ట్ రెనాల్ట్ అయితే బ్యాడ్జింగ్ అయితే వీళ్ళైతే కనిపిస్తుంది సో ఇది వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ ఆటో కార్పులు అయితే అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు పాత క్విడ్కి దీనిలో అయితే చాలా అయితే స్పీడ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు దీన్ని సీట్స్ చూసుకున్నట్లయితే మనకు కొంచెం స్పోటీ లుక్ అయితే కనిపిస్తున్నాయి మనకు లో చూసుకున్నట్లయితే రెడ్ కలర్గా కొంచెం ప్రీమియం లుక్ అయితే కనిపిస్తున్నాయి సీట్స్ అయితే నార్మల్ సీట్స్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఈ లెదర్ అయితే కాదు చూడడానికి అయితే స్పోర్టీ లుక్ అయితే మాత్రం ఉన్నాయి మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే కానివ్వు సీట్స్ అనేటువంటివి బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే లెగ్ రూమ్ కూడా అయితే వీళ్ళు బాగానే అయితే ప్రొవైడ్ చేస్తారు విండోస్ కంట్రోల్ చేయడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ వచ్చేసి సీట్స్ చూసుకున్నట్టయితే మనకు సేమ్ ఫ్రంట్ ఎలా ఉన్నాయి అలాగే స్పోర్టీ తో అయితే కనిపిస్తున్నాయి అయితే దీనిలో వచ్చేసి మనకు ఆమ్ రెస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు ఈ వెహికల్లో మనకు ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే డిఆర్ఎల్స్ ఆన్లో ఉన్నప్పుడు చూడండి ఇది టోటల్లీ పాత క్విడ్కి కొత్త క్విడ్కి చూసినట్లయితే చాలా అయితే చేంజ్ చేశారు మీరే జడ్జ్ చేయొచ్చు పాత క్విడ్ ఎలా ఉంది ఇప్పుడు వచ్చే న్యూ మోడల్ క్విడ్ ఎలా ఉంది అనేటువంటిది పవర్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి సిక్స్టీ సెవెన్ బిహెచ్పి అలాగే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం వరకు ఉంటుందని చెప్తున్నారు అలాగే మాక్సిమం టార్క్ చూసుకున్నట్లయితే నైంటీ వన్ న్యూట్రన్ పర్ మీటర్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆర్పిఎం వరకు అయితే క్లెయిమ్ చేస్తుందని చెప్తున్నారు అలాగే దీన్ని మైలేజ్ చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అని చెప్పి మైలేజ్ అయితే వీళ్ళు కంపెనీ వాళ్ళు అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకు వన్ ఎయిటీ ఫోర్ ఎంఎం అయితే ఉంది అలాగే దీనిలో సేఫ్టీ ప్రికాషన్స్ చూసుకున్నట్లయితే మనకు డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఏబిఎస్ ఉంది ఈబీడీ కూడా అయితే దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ ఎయిట్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలో వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే బ్యాక్లో చూసుకున్నట్లయితే డ్రమ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీని వీల్ రేడియస్ చూసుకున్నట్లయితే మనకు వన్ సిక్స్టీ ఫైవ్ బై సెవెంటీ ఆర్ ఫోర్టీన్ వీల్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సెంటర్లో లాకింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే స్పీడ్ సెన్సింగ్ డిజిటల్ లాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా అయితే దీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే డిజిటల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కొత్తగా వచ్చేసి డిస్టెన్స్ టు ఎంటీ అనేది కొత్తగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలో వచ్చేసి టూ స్పీకర్స్ ఇన్బిల్డ్ అయితే వస్తున్నాయి అలాగే దీనికి వచ్చేసి టూ ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఆర్ ఫైవ్ థౌ ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే క్లైమ్ చేయొచ్చు అని చెప్తున్నారు అలాగే ఇది ఏ వేరియంట్లో వస్తుందంటే ఆర్ఎక్సీలో వస్తుంది అలాగే ఆర్ఎక్స్ఎల్ ఆర్ఎక్స్టి ఆర్ఎక్స్టి ఆప్షనల్ అలాగే క్లైంబర్ వేరియంట్లో అయితే వస్తుంది అలాగే దీన్ని మీకు నేను అయితే ఫుల్ డీటెయిల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను నాన్ రోడ్ ప్రైస్ నెల్లూరులో ఏ మోడల్ ఎంతెంత వేరియంట్లో ఉందని చెప్పి ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే మనకు స్టాండర్డ్ వర్షన్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అయితే ఉంది అలాగే ఆర్ఎక్సీ చూసుకున్నట్లయితే సెకండ్ బేస్ మోడల్ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ ఉంది అలాగే ఆర్ఎల్ఎక్స్ చూ ఆర్ఎక్స్ఎల్ చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ పాయింట్ నైన్ ల్యాక్స్ అయితే ఉంది అలాగే ఆర్ఎక్స్ టీ చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ ఎయిటీన్ ల్యాక్స్ అయితే ఉంది అలాగే ఆర్ఎక్స్ఎల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ ల్యాక్స్ అయితే ఉంది అలాగే ఆర్ఎక్స్ టీ చూసుకున్నట్లయితే మనకు ఆప్షనల్ వేరియంట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్స్ అయితే ఉంది అలాగే దీనిలో రెండేళ్ళ క్లైంబర్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెంటీ సెవెన్ ల్యాక్స్ అయితే ఉంది అలాగే ఆర్ఎక్స్జీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ ల్యాక్స్ అయితే ఉంది అలాగే క్లైంబర్ ఆటోమేటిక్ ఆప్షనల్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు అలాగే దీని క్లైంబర్ ఆటోమేటిక్ ఆప్షనల్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు సిక్స్ ల్యాక్స్ టెన్ థౌజండ్ అయితే ఉంది ఇది ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం ఎస్యు లుక్ అయితే కనిపిస్తుంది కానీ ఇదైతే ఎస్యు అయితే కాదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ నాకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేదానికి కొంచెం మోటివ్గా అయితే ఉంది మీరు మీరైతే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్